ఇన్ని రకాల లిక్కర్ బ్రాండ్లు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మరి ఏ రివ్యూ కమిటీ వాటిని ఆమోదించింది, ఏ క్వాలిటీ అష్యూరెన్స్ సంస్థ వాటికి క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చింది అనేది ఇప్పటివరకు అదొక బ్రహ్మ పదార్థంగానే ఉండిపోయింది. ఆ లిక్కర్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద బలవంతంగా, అది కూడా ఏంటి, టోటల్ క్యాష్, ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు, ఓన్లీ క్యాష్ కండిషన్ తోటి షాపు ప్రభుత్వ షాపుల్లో ఏ విధమైన ట్రాన్స్పరెన్సీ లేని పాలసీ ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ దీన్ని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక చాలా ఇష్యూస్ లీగల్గా తీసుకెళ్తున్నారు కోర్టుకి, గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ ఇది 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఇష్యూ. దీని మీద ఇంకొంచెం ఇంటెన్సివ్గా పార్టీ లీగల్ బ్యాటిల్ చేస్తే బెటర్ ఏమో ఆలోచించండి. ఇక్కడ ఒక మాట చెప్తానండి, ఈ లిక్కర్ అనేది చాలా పెద్ద స్కామ్. ఐఎమ్ డైరెక్ట్లీ యూనో గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్. మేము చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే లిక్కర్ అనేది సుమారుగా 50,000 కోట్ల పైన స్కామ్ అండి. అవును, 50,000 crores పైన స్కామ్ ఇది. ఎందుకు షాపుల్లో మీరు డబ్బుతో కలెక్ట్ చేస్తున్నారు, క్యాష్తో ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, అందరికీ క్యూఆర్ కోడ్ స్కానింగ్ వచ్చు, అన్నీ చేస్తున్నారు. అదే లిక్కర్ బాటిల్స్ని మాత్రం మీరు స్కాన్ చేసుకుంటున్నారు క్యూఆర్ కోడ్తో. ఎందుకు? ఎన్ని బాటిల్స్ అమ్మాయో మీకు లెక్క తెలియాలి కాబట్టి. దాని గురించి ప్రశ్నిస్తే మీరు ఏమంటున్నారు తెలుసా, డిస్క్లరీస్ టీడీపీ హయాంలో వచ్చేయండి అంటున్నారు. నీకు తెలియని తలకు మాసిన వేస్ట్ ఫెలోస్ మాట్లాడుతున్న మాటలు నేను కౌంటర్ ఇస్తున్నాను ఈరోజు. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు 8 లక్షల ప్రూఫ్ లెటర్స్ లోటు లిక్కర్ లోటు తోటి మన రాష్ట్రం విడిపోయిందండి. పెద్ద పెద్ద డిస్క్లరీస్ అన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయాయి. మరి ఆ రోజు నువ్వు సీఎం వా? కాదే. ఆ రోజు సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దానికి ముందు గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో డిస్క్లరీల్లో స్కాములు జరిగాయి. ఎలాగా? డిస్క్లరీ పెట్టడం, లోన్లు తీసుకోవడం, డిస్క్లరీ ఆపేయడం, లోన్లు ఎగ్గొట్టడం, డెట్స్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? ఒక క్వాలిటీ డబుల్ లేయర్ స్పిరిట్లు వాడాలి, క్వాలిటీగా ఉన్న డిస్క్లరీలను తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, మళ్ళీ ఒక మంచి జరగాలి తప్ప చెడు జరగకూడదనే ఉద్దేశంతో డిస్క్లరీల్ని నాన్ రిఫండబుల్ అమౌంట్స్ అండి, అంటే 16 to 18 crore వరకు కూడా మీరు కానీ డిస్క్లరీ సరైన సమయంలో కట్టకపోతే ఈ అమౌంట్ మొత్తం కూడా మేము మళ్ళీ మీకు మళ్ళీ డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వం, నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద డిపాజిట్ చేసుకొని బీజీస్ పెట్టుకొని డిస్క్లరీ తీసుకొస్తే దాన్ని నువ్వు పొగడకుండా ఇంకా నువ్వు తీసుకొచ్చావని చెప్తావు. అంటే ఇది జనాలకి ఈ లైన్ తెలియదు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల అత్యంత స్ట్రింజెంట్ రూల్స్తో డిస్క్లరీస్ పెట్టడం జరిగింది. దాంట్లో తెండ్రలో పాల్గొన్నారు చాలామంది. ఇప్పుడు ఏమంటారు, ఇది తెలుగుదేశం వాళ్ళే అంటారు. బాబు, నువ్వు ఆ డిస్క్లరీల్ని మీరు బెదిరిస్తున్నారు. బెదిరించి ఏం చేస్తున్నారంటే వీళ్ళు డబ్బు తెచ్చుకోవడానికి ఇటుపక్కన షాప్ నుంచి క్యాష్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ బ్రాండ్లు డిస్క్లరీలు ఒప్పుకోకపోతే, కొత్తగా ఏర్పడిన డిస్క్లరీలు కాబట్టి నెల నెల ఈఎంఐలు కట్టాలి, లోన్లు ఎక్కువ ఉంటాయి, ఆ బీజీలు కట్టారు కదా అవన్నీ ఉంటాయి, అవి మళ్ళీ అంతా కూడా బ్యాంకుకి రిటర్న్ కట్టాలి. ఇవన్నీ కట్టాలంటే వాళ్ళకి అక్కడ బాట్లింగ్ ప్రాసెసింగ్ జరగాలి, లిక్కర్ ప్రాసెసింగ్ జరగాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఆ ఓనర్కి ఫోన్ చేసి, ఈ సామంతరాజులు ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈ బ్రాండ్ని కానీ మీ డిస్టిలరీలో ప్రాసెసింగ్ చేయకపోతే మేము మీ డిస్టిలరీని సీజ్ చేయవలసి వస్తుంది. సీసీ కెమెరాలు కూడా ఉంటాయండి డిస్టిలరీల్లో, అక్కడ ఎక్సెస్సీఎల్ని పెట్టి ఎన్ని కేసులు అవుతున్నాయి, ఒక్కొక్క కేసు మీద ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఆ బ్రాండ్ ముందు మాట్లాడుకోవాల్సింది ఎవరితోటి? వీళ్ళతోటి. ఈ విధంగా అక్కడ కలెక్ట్ చేసి ఇక్కడ కలెక్ట్ చేస్తాం. ఇది మద్యపాన నిషేధమా?